వ్లాగ్స్. సో ఈరోజు గోకర్ణలో డే వన్ అనమాట. సో గోకర్ణ ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ డే వన్, డే టూ, డే త్రీ వైజ్గా అప్లోడ్ చేస్తాను. సో అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ కూడా చేయండి. సో గోకర్ణలో ఫ్యామిలీతో వెళ్తే మాత్రం స్టే అయితే చాలా ఇంపార్టెంట్. సింగిల్గా వెళ్తే మాత్రం హాస్టల్స్ అనేసి మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మంచి రిసార్ట్లో స్టే చేస్తేనే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో గోకర్ణలో ద బెస్ట్ రిసార్ట్ నేను ఫైండ్ చేసింది అయితే కోకోనట్ ట్రీ రిసార్ట్ అనమాట. సో అందులో కాటేజెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఏసీ కాటేజ్ అనమాట. సో ఇక్కడైతే బయట కూర్చోవడానికి కొంచెం స్పేస్ ఇచ్చేశారు. అండ్ బయట ఫినిషింగ్ అదంతా మాత్రం మంచి లుక్ ఉంటుంది. అండ్ రూమ్ అయితే వెళ్ళే టైంకి మంచిగా ఏసీ వేసి కూల్గా మెయింటైన్ చేశారనమాట మేము చేసే చెక్ఇన్ టైంకి. వీళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఈ రూమ్లో ఒక వుడెన్ అల్మారా ఇచ్చేసి దానికి ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చారు. అండ్ ఒక త్రీ పెయింటింగ్స్ మెయింటైన్ చేశారు. ఏసీ కండిషన్ కానీ రూమ్ కండిషన్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ కూర్చొని చిల్ అవ్వడానికి, మన లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి ఒక టూ చైర్స్ వన్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ నేను చూసేదైతే రెస్ట్ రూమ్, వాష్రూమ్ చాలా నీట్గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వాష్రూమ్ అయితే మంచి 10 out of 9 మార్క్స్ ఇచ్చేయచ్చు. హాట్ వాటర్ కూడా 24/7 అవైలబుల్ ఉన్నాయి. అండ్ సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. కాంప్లిమెంటరీ కింద 2 వాటర్ బాటిల్స్ అండ్ 2 సోప్స్ ఇచ్చారు. అండ్ షాంపూ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏసీ డ్యూలెక్స్ కాటేజ్ చూద్దాం. సో ఇది వచ్చేసి కొంచెం ప్రీమియం లుక్ అనమాట. బయట సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చారు. సో హ్యాపీగా బయట కూర్చొని కూడా చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చినా, ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఎక్కువ మంది వచ్చినా, సో ఈ డ్యూలెక్స్ దాంట్లో మాత్రం 4 మెంబర్స్ని కూడా అలౌ చేస్తారు వాళ్ళు. సో ఎక్స్ట్రా బెడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ట్రా బెడ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు అలౌ చేస్తారు. ఇక్కడ కూడా మనకి వుడెన్ అల్మారా విత్ మిర్రర్ ఇచ్చేసారు. అండ్ కాంప్లిమెంటరీ కింద వాటర్ బాటిల్స్, సోప్, షాంపూస్ ఇచ్చారు. 2 చైర్స్. సేమ్ రూమ్ ఫెసిలిటీస్లో అయితే ఏం డిఫరెన్స్ లేదండి. ఇక్కడ చేంజ్ అంటే రూమ్ సైజే అనమాట. సో నేను ప్రీవియస్ చూపించిన రూమ్లో 4 మెంబర్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు, బట్ కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం కొంచెం స్పేషియస్గా ఉంది రూమ్. 4 కాకపోతే 6 కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఎక్స్ట్రా బెడ్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. అండ్ వీళ్ళ కమ్యూనికేషన్ కానీ లేకపోతే వీళ్ళ మెయింటెనెన్స్ అయితే అంతా చాలా బాగుంది. సో మీరు వాళ్ళతో మాట్లాడుకొని మేము ఎంతమంది వస్తున్నాము ఏంటి అన్న చెప్తే వాళ్ళే మనకి సజెస్ట్ చేస్తారు. అండ్ నేనైతే ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి తప్పకుండా సజెస్ట్ చేస్తాను కోకోనట్ ట్రీ రిసార్ట్. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ నాన్ ఏసీ కంటే ఏసీయే చాలా బెటర్. ఎందుకంటే హ్యూమిడిటీ అయితే చాలా ఉంది అండ్ దోమలు కూడా ఉన్నాయి, బట్ ఈ రిసార్ట్లో మాత్రం లేవు. ఎందుకంటే వీళ్ళు మస్కిటోస్కి సంబంధించింది ఏదో మిషన్ కూడా రూమ్లో పెడుతున్నారన్నమాట. సో దానివల్ల అసలు మస్కిటోస్ ప్రాబ్లం కానీ ఏవీ లేవు. ఓవరాల్గా చాలా బాగుంది కోకోనట్ ట్రీ రిసార్ట్. అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా, సో ఈ కాటేజెస్ ముందే ఉన్నాయి, అవి కూడా నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇవన్నీ కాకుండా ఈ కోకోనట్ ట్రీ రిసార్ట్లో మనం ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. పీస్ఫుల్నెస్ కానీ అండ్ చెట్లు చాలా బాగా లుక్ వైజ్గా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం నాన్ ఏసీ రూమ్స్ అన్నవి నేను జస్ట్ ఒక పిక్ యాడ్ చేశాను చూడండి, ఎందుకంటే నాన్ ఏసీ రూమ్ నేను తీయలేకపోయాను షూట్. సో ఏసీ కాటేజెస్కి ముందే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో అవి నాన్ ఏసీ కాటేజ్ అనమాట. అవి కూడా మంచిగా స్పేషియస్గానే ఉన్నాయి, బట్ అవైలబిలిటీ అయితే ప్రీవియస్గా బుక్ చేసుకుంటేనే మనకు దొరుకుతాయి, లేకపోతే చాలా కష్టం.
సో ఇది కంప్లీట్గా కోకోనట్ ట్రీ రిసార్ట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే మేము సైట్ సీయింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో డే వన్లో వచ్చి రూమ్ చెక్ఇన్ చేసుకొని అండ్ లంచ్ చేసేసుకొని ఈవినింగ్ మేము ఇంకా స్టార్ట్ చేసేసాం ఎక్స్ప్లోరింగ్ అన్నది. సో ఇప్పుడు మేము తీసుకున్న ఏరియా అయితే మెయిన్ బీచ్ దగ్గరలో ఉందన్నమాట. అండ్ ఇక్కడే జాస్టల్ అని అండ్ మంత్ర కెఫే అని అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో సింగిల్గా ఎవరైనా వస్తే జాస్టల్లో కూడా మనం ఉండొచ్చు. అండ్ వ్యూస్ అయితే చూస్తున్నారు కదా, అద్దరిపోయాయి. సో ఇప్పుడు మేము మెయిన్ బీచ్కి వెళ్తున్నాము, గోకర్ణ మెయిన్ బీచ్. అండ్ మెయిన్ బీచ్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం క్రౌడెడ్గా ఉంటుంది, బట్ ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మెయిన్ బీచే. ఎందుకంటే గోకర్ణలో మిగతా అన్ని బీచెస్కి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే వాక్ చేయాల్సి ఉంటుంది, అండ్ మన ఎనర్జీ చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ మెయిన్ బీచ్ అయితే మాత్రం సింపుల్గా ఉంటుంది, ఒక 3-4 స్టెప్స్ ఉంటాయి, ఎక్కి మనం బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి రోడ్స్ అన్నవి కొంచెం ఇట్లా ఎత్తు వంపులు ఉంటాయన్నమాట. సో బైక్ తీసుకోండి ఖచ్చితంగా, అదైతే నేను ఫస్ట్ సజెస్ట్ చేస్తాను. బస్సులో వచ్చిన బస్టాప్లో దిగుతాం కాబట్టి అక్కడే బైక్ తీసుకొని రిసార్ట్కి వెళ్ళిపోవచ్చు. సో మన షాపింగ్ ఉన్నా కూడా గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గర చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్పాట్ చేసింది ఎక్కువ వీళ్ళు స్పైసెస్ అమ్ముతున్నారు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇండియన్ స్పైసెస్ అన్నీ దొరుకుతున్నాయి, కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి మన దానికంటే ఇక్కడ. అండ్ ఇంకోటి డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్, బాదం ఇలాంటివన్నీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట కాస్ట్. సో బాదం వచ్చేసి 500 రూపీస్ కేజీ. సో అండ్ టేస్ట్ వైజ్గా వాళ్ళు టేస్టింగ్ కూడా ఇస్తున్నారు. సో టేస్ట్ చూసి మనకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. వచ్చిన వాళ్ళు ట్రావెలర్స్ అయితే మ్యాక్సిమం మంది అన్ని స్పైసెస్ చూసి తీసుకుంటున్నారు, అండ్ మేము కూడా తెచ్చుకున్నాం కొన్ని. ఇప్పుడైతే గోకర్ణ మెయిన్ బీచ్కి వచ్చేసామన్నమాట. ఈ బీచ్ దగ్గర తినడానికి కొన్ని ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో జ్యూసెస్ లాంటివి అండ్ బజ్జీ, ఒకటే షాప్ ఉంది బజ్జీల షాపు, అండ్ ఇంకోటి ఒక అమూల్ ఐస్ క్రీమ్ ఉంది. ఇంకా ఫుడ్ మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఆ స్పైసీనెస్ కానీ లేకపోతే ఆ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కానీ ఏం దొరకవు, నార్మల్ వెజ్ మీలే ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇంకా కొంచెం కాస్ట్ వైజ్గా చూస్తే మన దానికంటే కొంచెం ఎక్కువనే. మన దగ్గర ఒక టిఫిన్ 30 రూపీస్ వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ ఉంది. సో గోకర్ణ మొత్తం మీరు ఎక్కడ తిన్నా అదే టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా మనం ఎఫర్ట్ చేయలేమని కాదు, సింపుల్గా తినేయచ్చు. టేస్ట్ వైజ్గా అయితే వాళ్ళ అకార్డింగ్ టు లోకల్ టేస్టే మనకు అక్కడికి వెళ్తే తింటే మనకు బాగా అనిపిస్తుంది. అండ్ బీచ్ అయితే సూపర్ ఉంది. సో వాటర్ అయితే చాలా ఫ్రెష్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కాప్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ లోపల కూడా వెళ్ళనివ్వట్లేదు. మేము వెళ్ళిన ఫస్ట్ డే ఇప్పుడు చూస్తున్నారు కదా స్టోన్, అది ఇలా ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ మేము బీచ్కి వెళ్ళాము టైం ఉందని. సో వెళ్తే ఆ స్టోన్ అన్నది మొత్తం కవర్ అయిపోయింది అన్నమాట వాటర్ తోటి. సో ఇక్కడ నుంచి నేను న్యాచురల్ సౌండ్స్ అన్నవి యాడ్ చేస్తున్నాను, సో మీరు కూడా బీచ్ వైబ్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గోకర్ణలో ఇంకా తీసిన వ్లాగ్స్ కూడా వస్తాయి. అండ్ దీంతోపాటు నేను సన్సెట్ కోసం ఇక్కడికి వచ్చాము యాక్చువల్లీ. సో సన్సెట్ టైం ల్యాప్స్ కూడా అప్లోడ్ చేశాను, సో చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. బాయ్ బాయ్.